వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ సమావేశంలో విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. చైర్మన్ జగదాంబికా పాల్ తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ స్పీకర్ ఓం బిర్లాకు విపక్ష ఎంపీలు కంప్లైంట్ చేశారు. ఆయన్ని చైర్మన్ పదవి నుండి తొలగించాలని కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ సమావేశంలో మరోసారి రగడ జరిగింది. చైర్మన్ జగదాంబికా పాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం లేదని విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. చైర్మన్ జగదాంబికా పాల్ ను తొలగించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఆయనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని విపక్ష ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు. బీజేపీ సభ్యులు కావాలనే జేపీసీ సమావేశానికి పదే పదే గైర్హాజరవుతున్నారని విపక్ష ఎంపీలు ఆరోపించారు. బీజేపీ ఎంపీలకే ఎక్కువ మాట్లాడేందుకు చైర్మన్ జగదాంబికా పాల్ అవకాశమిస్తున్నారని మండిపడ్డారు. తాము చెప్పిన విషయాలను స్పీకర్ సావధానంగా విన్నారని, తమ ఫిర్యాదులు పరిశీలిస్తానని మాటిచ్చారని విపక్ష ఎంపీలు తెలిపారు. అయితే తనపై ఆరోపణలు ఖండించారు జగదాంబికా పాల్. సమావేశంలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా జేపీసీ సమావేశంలో బీజేపీ విపక్ష ఎంపీల మధ్య గొడవ జరిగింది. తాజాగా చైర్మన్ జగదాంబికా పాల్ పైనే విపక్ష ఎంపీలు ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ సమావేశంలో పలు వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.